కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో త్రాగునీటి వసతి లేకపోవడంతో పీడీఎస్యు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు భోజనం చేస్తూ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని 600 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అక్కడ తాగునీరు లేక మధ్యాహ్న భోజనానికి వెంట తెచ్చుకున్న లంచ్ బాక్స్ తీసుకుని విద్యార్థులు ఎక్కడికో వెళ్లి తింటూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనితో పీడీఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి విద్యార్థులు తెచ్చుకున్న లంచ్ బాక్స్లతో అక్కడే భోజనం చేసి నిరసన తెలిపారు. కళాశాలలో తాగునీరు ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదన్నారు. ఈ విషయానికి స్పందించిన మున్సిపల్ కమిషనర్ వారంలోపు అక్కడ తాగునీటి వసతిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఖచ్చితంగా 100% ఏర్పాటు చేసే బాధ్యత కమిషనర్, నేను ఏర్పాటు చేస్తాను, ఎక్కువ టెన్షన్ లేదు. మీరు కూడా విద్యార్థుల ఆధ్వర్యంలో ఇమ్మనూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు నీటి సౌకర్యం లేకపోవడంతో ఈరోజు అక్కడ కళాశాల విద్యార్థులందరినీ తీసుకొని మున్సిపల్ కమిషనర్ కార్యాలయం దగ్గరికి వచ్చి వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భోజనం చేస్తూ వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు దాదాపు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 600 మంది విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. ప్రతి సంవత్సరము మేము గతంలో ఉన్నటువంటి అధికారులకు వినియోగించినా కూడా ఎవరు మా వినతిని వినలేదు. కాబట్టి ఇప్పుడు తక్షణమే మా విద్యార్థులందరూ కూడా నీటి సౌకర్యం కల్పించాలని మేము పీడీఎస్యు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.